అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా తయారైంది నాగర్ కర్నూలు జిల్లా మత్స్యకారుల పరిస్థితి సమీకృత మత్స్యకార అభివృద్ధి పథకంలో భాగంగా జిల్లాలోని మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు అందించేందుకు కార్యాచరణ పూర్తయింది పదిహేను రోజుల క్రితమే ఇక్కడికి వాహనాలు వచ్చినప్పటికీ నిబంధనల పేరుతో అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉన్నారని మత్స్యకారులు వాపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదకొండు వందల కోట్ల రూపాయల నిధితో సమీకృత మత్స్యకార అభివృద్ధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం మత్స్యకార సంఘాలు మత్స్యకారులకు వలలు మోటారు సైకిళ్లు మినీ వ్యాన్లు ఐస్ బాక్స్లు ఇతర సామాగ్రి డెబ్బై ఐదు శాతం రాయితీపై అందించనున్నారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలతో నాగర్ కర్నూలు జిల్లాలో మత్స్యకారులు డీడీలు కట్టి దరఖాస్తులు ఇచ్చారు జిల్లాకు వచ్చిన ఈ పరికరాలు లబ్ధిదారులకు చేరాల్సిన సమయంలో నూతనంగా వచ్చిన కొన్ని నిబంధనలు పంపిణీ జాప్యానికి తెరతీశాయి లోనాలకు పైసలు కట్టండి డేటికి కట్టండి అన్ని కట్టండి ఇంతవరకు ఈ డేటికి ఇస్తాం ఈనాడు ఇస్తాం అనేది ఒక్క ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళతో సమాధానం లేదు వచ్చిస్తారు తిరుగుతాం వీడికి మూడు నెలల ఒక్క సమాధానం చెప్పారు ఈ నెల వస్తాయి ఈ నెల వస్తాయి ఇంకంతే తిరిగి తిరిగి ఆస్టకు చిన్నకు లోనాల లోనాల కట్టినాం మాదో మా పెద్ద మా పెద్ద బండి మీద కట్టిన పైసలు ఇంతవరకు మహీంద్రా కంపెనీ అంటారు కానీ ఆ కంపెనీ ఇంతవరకు టాటా రాలే రాలే మా నుంచి చిన్న టీవీ తొంభై ఒకటి మంది పెట్టారు టాటా బండికి ఇద్దరు పెట్టం పదిహేను రోజుల క్రితమే వాహనాలు వచ్చినప్పటికీ ఎన్నికల నియమావళి అడ్డంకిగా ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు అయితే గతంలో ప్రారంభించిన పథకం కావడంతో అలాంటి ఇబ్బందులు ఉండవన్న ఉన్నతాధికారుల సూచనలతో పంపిణీకి ఏర్పాట్లు చేశారు వాహనాలన్నింటినీ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో ఉంచారు వాహనాలు వచ్చాయి కదా ఇంకేముంది తమకు పంపిణీ చేస్తారని ఆశించిన మత్స్యకారులకు నిబంధనల పేరుతో అధికారులు షాకిచ్చారు బలం పిల్లకి వచ్చింది సార్ మా వస్తే మాకు బండ్లు ఇచ్చుకోవడం లేదు ఏం లేదు తిరిగి తిరిగి ఇడికి రెండు సార్ మాకు ఏది ఇచ్చేదా ఇయ్యందా ఏదో ఒకటి చెప్పాలి సార్ ఇట్లా చెప్పుకుంటే ఎట్లేదు సార్ మీరు దీడి కట్టడం అన్ని ఒకే అయినాయి ఇప్పుడు మాకు ఏం ఇస్తారా ఒకటి ఏదో చెప్తే అయిపోతుంది కొద్దిగా వచ్చి ఆకలేమి మాకు లీలు ఏమి ఎట్లేదు సార్ ఇట్లా ఇట్లా చేసుకుంటే ఇట్లా చేస్తున్నాం సార్ మేము తిరిగి తిరిగి యాసకి వస్తుంది మాకు ఎక్కడ ఇది లేదు సార్ బస్సు లేవు ఏది లేదు ఎండల పడి వచ్చినాము ఏది ఇస్తారా ఇయరా సార్ చెప్పరు అదే లోనలు ఇస్తామనేది సార్ లూనా కట్టింది పదమూడు పన్నెండు వేల రూపాయలు కట్టించినాం సార్ పన్నెండు వేలు కట్టినాము ఏం బండి నెంబర్ లేదు ఏంటి కట్టాలని బ్యాంక్ లో కూడా అంటున్నారు సార్ అంటే ఇక మేము ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరిగి ఇది కొంచెం ఇక కట్టుకోవడం అంటే ఇన్సూరెన్స్ లైసెన్స్ అది కట్టుకున్నా కానీ అది ఏది లేదు సార్ అది కూడా రెండు నెలలకు పైన అవుతుంది తిప్పుకోవట ఇప్పుడు అప్పుడు అని ఉడక వచ్చి ఊగిపోయే కథలే ఉండయి ఇట్లా ఎన్నిసార్లు తిరగాలి పనులు పోగొట్టుకొని ఇస్తారా ఇయరా మత్స్యకారి మీకు సంఘంకెళ్లి పనులు వెళ్లేమని ఏలా అనిచ్చినారు పైసలు కట్టినాము పైసలు కట్టినాక అది దాన్ని అన్నారు లైసెన్స్ అన్నారు అవి కట్టుకున్నారు మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే దానికి వచ్చినాము వస్తే రెండు గారి ఈ పథకంలో భాగంగా టీవీఎస్ మోపెడ్తో పాటు ఐస్ బాక్స్ తూకం యంత్రం హెల్మెట్ వలలు అందజేస్తున్నారు డెబ్బై ఐదు శాతం రాయితీతో అందించే ఈ పరికరాలకుగాను మత్స్యకారులు తమ వాటా కింద పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయల డీడీ కట్టాల్సి ఉంటుంది ఈ తతంగాన్ని పూర్తి చేసుకొని వాహనాల పంపిణీ కోసం మత్స్యకారులు ఎదురుచూస్తుంటే పది రోజుల క్రితం కొత్తగా ఆదేశాలు వచ్చాయి దీని ప్రకారం ఎనిమిది వందల పదహారు రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు అదనంగా కట్టాల్సి ఉంటుంది దీనికి తోడు వాహనాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి ఫలితంగా రైతులు డీడీలు లైసెన్సుల కోసం బ్యాంకులు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది బ్యాంకులో డీడీ కట్టడానికి కూడా మేము ఈ లూనలకు అదే డీడీ కట్టడానికి కూడా మేము దానికి మేము ఐదు ఆరు సార్లు కూడా తిరిగాము తిరిగితేడక పని కాలేదు ఇంకటే సార్ అది పట్టుకుంటే బ్యాంకులో పన్నెండు వేల ఐదు వందలు కట్టినాం కట్టినాక మళ్ళీ లైసెన్స్లు అవి ఇవి తీసుకోవాలంటే లైసెన్స్ ఆడియో ఆఫీస్ పోయి మళ్ళీ లైసెన్స్లు తీసుకున్నాం దానిలో రెండు వేల ఐదు వందలు అయినాయి అవి మాకు ఒరిజినల్ కూడా అవి కూడా రాలేదు బండ్ల గురించి లూనల గురించి పెట్టినాం ఆ లోనల గురించి డీడీలు తెచ్చి తెచ్చినా అవి రెండు రెండు నెలలకు ఇన్సూరెన్స్ అన్ని మళ్ళీ ఎనిమిది వందల యాభై రూపాయలు కావాలని అంటారు అవి అవి ఉడక ఇంతవరకు లేవు సార్ అవి కట్టుకొని తెచ్చి కట్టామంటే కూడా వాళ్ళు సార్ వాళ్ళు ఉడకలేరు మాకు కట్టుకుని మేము పొద్దుగా ఎనిమిదికి మేము ఎనిమిది నుంచి కూర్చున్నాం సార్ అది అదొకటి మాకు బండి కూడా ఈ నెలల లోపలనే అయిపోతేనే ఇంతవరకు బండ్లు బండి కూడక ఇవ్వలేదు మాకు మళ్ళీ ఇన్సూరెన్స్ అది అనుకోని మళ్ళీ అదొకటి ఇదొకటి చెప్తారు అది ఇంకా మాకు ఇంతవరకు బండ్లు అలవాటు కాలేదు సార్ అది ఈ డేట్ నాటిస్తాం పలాంటి డేట్ కూడా డేట్ కూడా మాకు కన్ఫర్మ్ ఇస్తలేదు జిల్లాలో సమీకృత మత్స్యాభివృద్ధి పథకానికి గాను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు ఈ పథకం కింద జిల్లాలో నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు ద్విచక్ర వాహనాలు నూట అరవై మినీ వాహనాలు రాయితీపై కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటి వరకు జిల్లాలో యాభై ఆరు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశామని ప్రభుత్వ ఆదేశాలకు లోబడి మిగిలినవి పంపిణీ చేస్తామంటున్నారు సో మోపెడ్స్ నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు గాను వారు రిజిస్టర్ చెల్లించాల్సి ఉంటుందని నిర్దేశించిన దృష్ట్యా ప్రతి ఒక్క నుండి ఎనిమిది ఎనిమిది వందల పద రూపాయలు చెల్లించమని చెప్పడం జరిగింది తద్వారా ఆ అమౌంట్ కూడా ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది వెహికల్స్ ఎవరైతే అలాట్ వారికి ట్వంటీ ఎక్కువ రేట్ వచ్చే ప్రాంతంలో అమ్మి మత్స్యకారులు అధికంగా ఆర్థికంగా లబ్ధి పొందే ఉద్దేశంతో వారికి ఈ వాహనాలు మూడు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని ఇప్పటికైనా వాహనాలు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు